హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ ఆసరా పింఛన్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది. సో ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక ఫ్రెండ్స్, తెలంగాణ ఆసరా పింఛన్ అయితే 2 ఆగస్టు నుండి ఆసరా పింఛన్ లబ్ధిదారులకు పంపిణీ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఫ్రెండ్స్, ఇప్పటికే ఈ ఆసరా పింఛన్ నగదు అనేది లబ్ధిదారులకు పంపిణీ అయితే చేయాల్సి ఉంది. అయితే ఈ మధ్య కురిసిన వర్షాల కారణంగా ఆలస్యమైతే అయింది. సో వర్షాల కారణంగా ఆలస్యం అయినందువల్ల 2 ఆగస్టు నుండి ఆసరా పింఛన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఈ ఆసరా పింఛన్ అయితే వాళ్ళ ఖాతాల్లో జమ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఫ్రెండ్స్, ఈ నెల నుంచి వికలాంగులకు 4,016 రూపాయలు అందచేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ముందు 3,016 రూపాయలు అందచేస్తున్న విషయం తెలిసిందే. సో ఆపై మొత్తం 1,000 రూపాయలు పెంచుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే పేర్కొంది. సో 2 ఆగస్టు నుండి వికలాంగులకు ఆసరా పింఛన్ అనేది 4,016 రూపాయలు అందించనున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.